విజయనగరం పట్టణంలో ఆంధ్ర బ్యాంక్ను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై విజయనగరం జిల్లాలోని బ్యాంక్ ఉద్యోగులు, ఖాతాదారులు నిరసన తెలిపారు. బీజేపీ ఆంధ్ర రాష్ట్రమే తీవ్రమైన కక్షాధింపు చేస్తూ ఉంది. బ్యాంకుల విలీనం పేరుతో ఆంధ్ర బ్యాంకుని ఇండియన్ బ్యాంకులో విలీనం చేయాలని చెప్పేసి కుట్ర పన్నుతుంది. రాబోయే కాలంలో ఆంధ్ర బ్యాంకు పూర్తిగా ఎత్తివేస్తారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని సిపిఎం, సిపిఐ వామపక్ష పార్టీలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మహారాష్ట్ర బ్యాంకు నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్న మహారాష్ట్ర బ్యాంకుని కొనసాగిస్తున్నారు, లాభాల్లో ఉన్న ఆంధ్ర బ్యాంకుని మాత్రం ఎత్తేస్తున్నారు. ఆంధ్ర కోడలనని చెప్పి సిగ్గు లేకుండా ఆంధ్ర బ్యాంకుని ఎత్తివేయడానికి ఈరోజు నిర్మలా సీతారామన్ ఒడిగట్టడం అనేది ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాల మీద దెబ్బతీయడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఆంధ్ర బ్యాంకుని ఎత్తేస్తున్నారు. రాబోయే కాలంలో మన రాష్ట్ర విభజన హామీలు కూడా ఇవ్వకుండా ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బకొట్టే చర్య. బ్యాంకింగ్ సెక్టర్లో ఇవాళ ఒక చీకటి రాత్రి అని మేము చెబుతున్నాం. ఎందుకంటే ఈ బ్యాంకులు జాతీయకరణ చేయాలని అనేక ఉద్యమాలు చేసాం. ఈ భారతదేశంలో అనేక ఉద్యమాలతో పాటు సమ్మెలు చేసాం బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో. అలానే ఇందిరాగాంధీ ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ కంపల్షన్ ప్రకారం 14 బ్యాంకుల ముందు జాతీయకరణ చేసింది. ఆ తర్వాత మరికొన్ని బ్యాంకులు జాతీయకరణ చేసింది. జాతీయకరణ చేసిన తర్వాత బ్యాంకింగ్ ఇండస్ట్రీ పెరిగిందా, తరిగిందా? బ్యాంకింగ్ మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రాంచ్లు పెట్టి పేద రైతులకి, పేద ప్రజలకి, కష్టజీవులకి సేవలు అందిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తుంది, రుణాలు ఇస్తుంది, వ్యవసాయ రుణాలు, పారిశ్రామిక రుణాలు ఇస్తూ విస్తృతమైనటువంటి పద్ధతుల్లో బ్యాంకింగ్ పనిచేస్తుండే. అందులో ఈ రోజున మోడీ ప్రభుత్వం ఎందుకు బడా బ్యాంకుల మోజులో పడింది మాకు అర్థం కావడం లేదు. దీనికి ఒకటే ఒక కారణం, నిన్నగాక మొన్న 4.31 లక్షల కోట్ల రూపాయల్ని కార్పొరేట్ శక్తులకి రాయితీలు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం, వారికి మూలధనం కావాలట. జాతీయ బ్యాంకులో లేని మూలధనం బడా బ్యాంకుల్లో పెడితే మూలధనం వర్కింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది? జాతీయకరణ చేసిన బ్యాంకుల్లో మీరే ఆ పెట్టుబడి పెట్టవచ్చు కదా, ఆ క్యాపిటల్ ఇక్కడే ఇవ్వచ్చు కదా. ఇస్తే ఇవాళ ఆంధ్ర బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రాంచులు ఉండి సామాన్యటువంటి ప్రజలకు కూడా సేవలు అందిస్తుంది. ఇవాళ ఇండియన్ బ్యాంకులు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కలిపారు, ఆంధ్ర బ్యాంకు ఇంకో బ్యాంకులు కలుపుతున్నారు. ఈ రకంగా 10 బ్యాంకులని 4 బ్యాంకులుగా చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ భారతదేశ ప్రధానికు అంగీకరించే ప్రసక్తి లేదు.